నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో ఎంపీపీ పస్క నర్సయ్య గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ రైతుల్లో ఇంకా దీనిపై అపోహలు ఉన్నాయని ఆయన అన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం వల్ల చూలు పోవడం, పాలు తగ్గడం వంటివి జరగవన్నారు. పాడి రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. మచ్చర్ల గ్రామంలో 375 పశువులకు ఈ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నర్సయ్య, మండల పశువైద్య అధికారి డాక్టర్ ప్రభాకర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రాజేశ్వర్, మంజుల, నాగార్జున, సత్యం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కొట్టాల దగ్గర ఆ కొట్టం లోపల ఆ పాడి పశువులన్నీ కూడా ఫ్రీగా వదిలేస్తున్నారు. సో కొత్త వాళ్ళుగా మేము వెళ్ళినప్పుడు, టీకాల కోసం వెళ్ళినప్పుడు అవి టీకాలు వేయడానికి ఇబ్బంది చేస్తూ ఉన్నాయి. కార్యక్రమం జూలై 5 నుండి 22 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సుమారుగా 8 సంవత్సరాల నుంచి ఇది 18వ టీకాల కార్యక్రమం చేపడుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా రైతులలో ఈ టీకాల పట్ల అపోహలు ఉన్నాయి. ఇవి టీకాలు వేయిస్తే సూలు పోతుందని, పాలు తగ్గిపోతుంది అనేటటువంటి అపోహలు చాలా ఉన్నాయి. ఇది ఇదంతా కూడా అవగాహన రాహిత్యం అనేది రైతులు గుర్తించాలా, చైతన్యం పొందాలా. ఎలాంటి సందేహాలున్నా పశు వైద్యుల దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకొని ఈ టీకాలు గోదలకు వేయించాలని చెప్పేసి, పశువులకు వేయించాలని చెప్పేసి నేను సందర్భంగా కోరుతున్నా. రాష్ట్రంలో ఈ ఆర్మూర్ మండలంలో ఈరోజు మచ్చర్ల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది.